గ్రీన్ ఇండియా సొసైటీ చైర్మన్ జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ ఉమెన్ కమిషన్ త్రిపురాన వెంకటరత్నం, ఆధ్యాత్మిక గురుమాత సహస్ర శివశక్తి గారులతో పాటు వివిధ రంగాల ప్రముఖ మహిళా మణులు హాజరై కేక్ కట్ చేశారు. సొసైటీ చైర్మన్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ, మహిళా దినోత్సవాన్ని గ్రీన్ ఇండియా సొసైటీ మొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నామన్నారు. తమ సంస్థ ద్వారా మహిళలను చైతన్యం చేయడానికి అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, మహిళల చేత మొక్కలు నాటిస్తున్నామని, సొసైటీ ద్వారా హైదరాబాద్ లో 15,000 మొక్కలు నాటామని, మహిళా సేవా కార్యక్రమంలో పాల్గొని మహిళలను చైతన్యం చేసిన వారిని గుర్తించి వారి సేవలకు గాను ఈ రోజు బహుమతులు ప్రదానం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ రంగాల ప్రముఖుల మహిళా మణులు పాల్గొన్నారు. చేసినటువంటి కృషి, సహకారం, సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమంలో ఎవరైతే వారి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలను మా ముందు తీసుకొచ్చారో వారందరినీ పురస్కరించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఇన్స్పిరేషన్ వల్ల ఇంకొందరు మహిళలు వారు వారి యొక్క జీవితంలో కొంతైనా వారు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇంకేదైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఈ మహిళా దినోత్సవాన్ని ఇంతమంది మధ్య వారి యొక్క ఎక్సలెన్సీని తెలియజేస్తూ జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా పేరున నా ధన్యవాదాలు. సబితాంజారెడ్డి గారిని పిలవడం జరిగింది. అలాగే ఏపీ ఉమెన్ చైర్మన్ పర్సన్ అయినటువంటి త్రిపురాన వెంకటరత్న మేనకారుగా మా కార్యక్రమాన్ని పిలిచేశారు. అలాగే బీజేపీ నాయకురాలు రాజలక్ష్మి గారు, ఉప్పర రాజలక్ష్మి గారు, అలాగే కాచిన సుష్మా గారు, మరియు రాణి గారు, అలాగే ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పారు. వారి వైపు కార్పొరేటర్ ఉన్న పిలవడం జరిగింది. కొంచెం వారు అసెంబ్లీలో ఉన్న బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయన్న కొంచెం సమయం మాది వస్తాయని చెప్పారు. ఈరోజు ఈ మా మహిళా దినోత్సవాన్ని మేము మొదటిసారిగా అందరి ముందు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మేము ఎన్నో రకాలుగా ఎన్నో అంశాలపైన ప్రతి ఒక్క ఆడవారిని, మహిళల్ని ఉద్దేశంగా తీసుకొని మా యొక్క మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి వారి చేత, అలాగే విద్యార్థి దశలో వారికి అవగాహన సదస్సులు, అలాగే గృహిణికి ఇంటి నుంచే మొక్కలు పెంచడానిపైన పిల్లలకు చెప్పిన విధంగా మేము ప్రేరేపణ సంబంధించినటువంటి అంశాలపైన మేము కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మేము దాదాపుగా ఒక 10 నుంచి 15,000 మొక్కలు నాటడం జరిగింది. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మేము వారందరికీ కూడా పురస్కారం చేసుకున్నాము. ఇకపై కూడా మాకు అందరూ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. నా పేరు జ్యోతిరెడ్డి అండి, గ్రీన్ ఇండియన్ సొసైటీ.